ఇవాళ ఆయన తరఫున వచ్చిర్రు చాలా మంది తిరుతున్నారు సందుల పందులోనే టీఆర్ఎస్ వాళ్ళు వాడు ఒకడు ఆదిలాబాద్ నుంచి వచ్చిండట ఇక వాడు మా యువకులను కేసులు పెడతాం ఈపులు వలగొడతాం అంటుండటంట పెన్షన్ రా పెన్షన్ వచ్చేటోళ్ళ దగ్గరకు పెన్షన్ తీస్తాం అంటుండంట రైతు రుణ మాఫ్ వచ్చేటోళ్లకు ఇయ్యమంటుండంట రైతు బంధు పథకం రాదంటుండట నేను ఒక మాట చెప్పదలుచుకున్న సన్నాస్కి బిడ్డ నువ్వు మా వాళ్ళ దగ్గరకు వచ్చినంటే ఈపు సున్నం అవుతుంది పిర్రలు చింతపండు అవుతాయి ఎవ్వనికన్నా ఒక్కని తీసుడు ఒక్క పిల్లగాని మీద కేసు పెట్టి చూడు రఘ్వీర్ జయవీరే కాదు జానారెడ్డి మూడో కొడుకుగా పెద్ద కొడుకుగా నేను వస్తా పెద్ద ఊరకు నేను వచ్చి కూర్చుంటా ఎవడు కేసు పెడతాడో మా యువకుల మీద పెట్టండి బిడ్డలారా ఒక్కనొక్కని తోడుకలు తీస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈవడు ఊరుకునేటో లేడు ఇవాళ ఓట్లు అడగడానికి వంద మంది ఎమ్మెల్యేలను దోలిండు నువ్వు నిజంగానే అభివృద్ధి చేసి ఉంటే ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసి ఉంటే నాగార్జున సాగర్ ను అద్దం వల్ల దిద్దుంటే నువ్వు సామాజుల మందేసి కాళ్ళ మీద కాలు వేసుకుంటే లోట్లేస్టోళ్ళు రెండు రెండు సార్లు ఎందుకు వస్తున్నాడు కేసీఆర్ సంకనాకడానికి నాగార్జున సాగర్ కని నేను అడుగుతున్నా ఓసారి మీటింగ్ పెడితే గెలిచేటట్టు లేదని మళ్ళీసారి పద్నాలుగు తారీఖు వస్తుండట ఇవాళ వచ్చే ముందల గిరిజనులకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వలేదు సమాధానం చెప్పాలి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు సమాధానం చెప్పాలి నాగార్జున సాగర్ల నెల్లికళ్ళు ఏది లిఫ్ట్ ఎందుకు కట్టలేదో చెప్పాలి ఆడ తుంకి చెట్టు లిఫ్ట్ రిపేర్ ఎందుకు చేయించలేదో చెప్పాలి మూడు వందల పదకొండు సర్వే నెంబర్ రావుల తుంగతుర్తి దగ్గర నువ్వు ఎందుకు సర్వే నెంబర్ ఇవ్వలేదు ప్రజలకు సమాధానం చెప్పి నాగార్జున సాగర్ రావాలి అని చెప్పి నేను ఇవాళ డిమాండ్ చేస్తున్న కేశం ఇవాళ ఒకటే జానారెడ్డి గారు ఒక సవాలు విసిరినయ్యా ఇక్కడున్న యువకులందరూ జాగ్రత్తగా వినండి పెద్ద మనిషి ఒక మాట చెప్పాడు జానారెడ్డి గారు పెద్ద మనిషి అనడానికి అది ఒక్కటి ఉదాహరణ చాలు వారు ఏమన్నారు నేను చేసేది నేను చేసిన నేను చేయలేదని నువ్వు అంటున్నావు కదా ఏడేండ్లల్లో నాగార్జున సాగర్ నువ్వు బంగారు తెలంగాణ చేసినా అంటున్నావు కదా నామినేషన్ లేచిన తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకోమను నేను గాంధీ లో కూర్చుంటా మోడీని ఢిల్లీలో ఉండమను ఈ నాగార్జున సాగర్ ప్రజలకు వదిలేద్దాం ఎన్నికలలో ఎవ్వరం ప్రలోభ పెట్టాల్సిన పని లేదు పైసలు పంచాల్సిన పని లేదు మందు వేయాల్సిన పని లేదు మత్తులో ముంచాల్సిన పని లేదు ఇక్కడి యువకులే కథానాయకులై కథన రంగంలో ఎవరిని గెలిపించాలని వాళ్ళు నిర్ణయిస్తారు నువ్వు కేసీఆర్ అని సవాలు విసురితే ఎందుకు కేసీఆర్ తోక ముడిచిండో మీరొక్కసారి ఆలోచన చెయ్యండి ఇవాళ జానారెడ్డి గారి సవాల్కు సమాధానం చెప్పలేక ఉక్కిరి బిక్కిరై పద్నాలుగు తారీఖు నాడు కేసీఆర్ సభ పెట్టిండు ఇక రెండవ మాట నేను మా పెద్ద ఆయనకు ఒక మాట చెప్పదలుచుకున్నా పందికి పరిశుభ్రత గురించి చెప్తే అది అర్థం చేసుకుంటుందా గాడిదకు కర్ణాటక సంగీతం వినిపిస్తే అది వింటుందా ఈ టిఆర్ఎస్ సన్నాసులకు రాజకీయ విలువల గురించి చెప్తే అర్థమవుతుందా మీరు ఎంతసేపు అయినా పందిని పట్టుకొని కూసెట్టి ఉండ్రీ పరిశుభ్రత గురించి చెప్పురి ఇడిచిపెట్టాగానే అది పోయి మోర్ల పడి దప్త దత్తా దాదేమైనా పరిశుభ్రత గాడి గాడిద నువ్వు ఎంతసేపు సంగీతం వినిపించినా నువ్వు ఆపంగానే అది గాడిదార్పులు అరుస్తా తప్ప అదేమన్నా మారుతుందా ఈ టిఆర్ఎస్ సన్నాసులకు కూడా రాజకీయ విలువల గురించి చెప్తే వినిపించదు వీళ్ళకొకటే మందు ఇట్లాంటి దొంగలకు గుత్పల సంఘం పెట్టి వంగతి గుద్దు అప్ప నాగార్జున సాగర్ యువకుల బలం ఏందో తెలియదు కాబట్టి కోరుకుంటున్నా మన ఆత్మ గౌరవాన్ని అమ్మకండి ఐదు వేలకు తాకట్టు పెట్టకండి నాలుగు కోట్ల ప్రజలు ఇవాళ నాగార్జున సాగర్ లో రాజకీయ విలువలతో కూడుకున్న జానారెడ్డిని గెలిపిస్తారా యువకులను తాగుబాతులు దరిద్రపు బట్ట ఓట్లు అని నాలుగు కోట్ల మంది ప్రజలు మన దిక్కు చూస్తున్నారు కాబట్టి నిఖాసైన తీర్పిస్తారని నాగార్జున సాగర్ ప్రజల మీద నాకు నమ్మకం ఉంది ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువకులను అందరినీ నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా తెలంగాణను కొట్లాడి సాధించుకున్నాం ఇవాళ ఈ తెలంగాణలో శాసనసభ పెద్ద దిక్కు లేని సంసారం అయ్యింది ఇవాళ తెలంగాణ పెద్ద దిక్కు లేక దివాలా తీసిపోయింది కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోతే ఏ రకమైన పరిస్థితులు ఉంటాయో